ఉచిత ఇసుక విధానం ద్వారా లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయని అన్నారు ఏపీ మంత్రి నారాయణ. ప్రజల అభివృద్ధి లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని తెలిపారు. పేదలు మధ్యతరగతి ప్రజలకు మరింతగా ఉపయోగపడాలన్న ఉద్దేశంతోనే సాండ్ పాలసీలో మార్పులు చేశామంటున్న ఏపీ మంత్రి నారాయణతో మా కరెస్పాండెంట్ మునీంద్ర ఫేస్ టు ఫేస్. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఉచిత ఇసుక రవాణా అనేది నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి భవన నిర్మాణ యజమానులకు, అదేవిధంగా కార్మికులతో పాటు కూలీలకు కూడా ఉపాధి దొరుకుతుంది. అయితే ప్రస్తుతం ఉచిత ఇసుక విధానం ఏ విధంగా జరుగుతుందనే విధానాన్ని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ స్వయంగా ఇక్కడ పెన్నా నదిలో ఉన్నటువంటి ఇసుక రీతిలో, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కూలీలను అడిగి తెలుసుకుంటున్నారు. అదేవిధంగా ఈ ఉచిత ఇసుక విధానం ఏ విధంగా ఉపయోగపడుతుందనే విషయాన్ని ఆయన ట్రాక్టర్ యజమానులతో పాటు ఇక్కడ కూలీలతో కూడా కొంతమందితో మాట్లాడి వాళ్ళకి ఏ విధంగా ఉపాధి దొరుకుతుందని స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు. దీనిపైన కొంత అంటే కొన్ని విషయాలను ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ఈరోజు స్వయంగా మీరు ఈ ఇసుక విధానాన్ని పరిశీలిస్తున్నారు, ఏ విధంగా ఉంది? అంటే యాక్చువల్గా ఈరోజు రాష్ట్రంలో శాండ్ విషయం తీసుకుంటే బిల్డర్స్ చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. ప్రత్యేకంగా నెల్లూరు తీసుకుంటే, నెల్లూరులో ఏదైతే అక్టోబర్ 15 తర్వాత ఎన్జిటి యొక్క గైడ్లైన్స్ వరకు అక్టోబర్ 15 వరకు యాక్చువల్గా వాళ్ళ ప్రకారం చేస్తాం. తర్వాత ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన లిబరలైజేషన్ ప్రకారం ఈరోజు నెల్లూరులో నెల్లూరు సిటీకి సంబంధించి ఒక రీచ్ను ఓపెన్ చేసాం. రోజు 700 ట్రాక్టర్ సుమారుగా ఇక్కడి నుంచి పోతున్నాయి. ఒకప్పుడు 4000 నుంచి 7000 దాకా ఉన్న రేటు ఈరోజు 1100 నుంచి కేవలం 1500, 1600, 1700 అంటే దగ్గరైతే 1100, దూరం అయితే డిస్టెన్స్ని బట్టి ఆయిల్ ఖర్చును బట్టి పెరుగుతూ పోతుంది. నిజంగా ఈరోజు బిల్డర్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఒక బిల్డర్సే ఉంటాం కాదు, ఇల్లు కట్టుకుని ఎవరైతే కట్టుకున్నారో వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడైతే ఇసుక రేటు తగ్గిందో కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ తగ్గుతుంది, దే ఆర్ వెరీ హ్యాపీ. వాళ్ళు హ్యాపీగా ఉంటాం కాదు, కార్మికులు అంటే ఒక బిల్డింగ్ కట్టే కార్మికులు ఎవరైతే ప్లంబర్స్ కావచ్చు, ఎలక్ట్రీషియన్స్ కావచ్చు, లేదా కూలీలు కావచ్చు, బేల్దార్ కూలీలు కావచ్చు, వాళ్ళందరికీ పని దొరుకుతుంది. ఇసుక లాగంటే ఎవరు బిల్డింగ్ కట్టలేరు. ఈరోజు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. వాళ్లే కాదు, ఇక్కడ రోజుకి 700 ట్రిప్పులు తోలుతుంటే ఇసుక ట్రాక్టర్లో పోయటానికి ఈచ్ ట్రిప్కి 400 నుంచి 500 ఇస్తున్నారు. ఇసుక పోసేవాళ్ళకి 400 నుంచి 500 అంటే వాళ్ళు కూడా అంటే వాళ్ళకు కూడా వర్క్ దొరికింది. ఇసుక 700 ట్రిప్పులు అంటే 700 ట్రిప్పులు పోయటానికి కూలీలు యాక్చువల్గా చేస్తున్నారు. నేను వాళ్ళతోనే మాట్లాడుతున్నా, ఇప్పుడు రోజుకి ఎంత వస్తుందంటే వాళ్ళు అదే చెప్తున్నారు, మనిషికి ఒక 400, 500 మిగులుతుందని. నిజంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి యొక్క విజన్, ఆ విజన్తో ఈరోజు ఎంతో హ్యాపీగా ఉన్నారు. మరొక 4 రీచ్లు కూడా టౌన్లో ఓపెన్ చేయబోతున్నాం. వీలైనంతరకు ఈ రేటు ఇంకా 100, 200లో తగ్గేతడిగా చేయమని నేను అధికారులకు ఆదేశించాను. వాళ్ళు ఆ డైరెక్షన్ చేస్తున్నారు. ఒక 2-3 రోజుల్లో ఆ 4 రీచ్లు కూడా ఓపెన్ చేసి ఇంకా రేటు ఒక 200 తగ్గేతడిగా చేయడం జరుగుతుంది. సార్, గతంలో ట్రాక్టర్ ఇసుక అనేది 4000 నుంచి 5000 ఉండేది, ఈరోజు మీరు చెప్పే ప్రకారం 1100 నుంచి 1800. అయితే ఈ యజమానులతో పాటు ఈ విధంగా ఉన్నటువంటి కూలీలతో కూడా మీరు స్వయంగా మాట్లాడారు, మరి కూలీలే ఉంటున్నారు? కూలీలు చాలా ఆనందంగా ఉండారండి. వాళ్ళకి అంతకుముందు వర్క్ దొరికేది లేదంట, వర్క్ వస్తుంది. ఎందుకంటే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరిగితే ఆటోమేటిక్గా ఎంతోమందికి ఉపాధి వస్తుంది. ఇప్పుడు చెప్పాను, బేల్దార్ కూలీలు, బేల్దార్ మేస్త్రీలు, ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్, అదేవిధంగా దానికి కావాల్సిన అనేక వస్తువులు తయారు చేయాలి. ఒక బిల్డింగ్ అంటే బ్రిక్ చేసే వాళ్ళకి బ్రిక్ వర్క్ పెరుగుతుంది, బ్రిక్ చేసే కూలీలకి, అదేవిధంగా బ్రిక్ చేసే వ్యాపారస్తులకి వ్యాపారం పెరుగుతుంది, స్టీలు చేసే వ్యాపారస్తులకు స్టీల్ పెరుగుతుంది, ఈ విధంగా ఎలక్ట్రికల్ సామాన్ చేసేవాళ్ళకి, ప్లంబర్ చేసేవాళ్ళకి వాళ్ళ యొక్క వ్యాపారం పెరుగుతుంది, దాంట్లో ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఇట్ ఈస్ సైకిల్, ఒక అలాంటి సైకిల్ని దూరదృష్టి ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అందువల్ల ఈరోజు ఒక్క శాండ్ ఫ్రీ చేయటం వల్ల అనేక లక్షల మందికి ఈరోజు రాష్ట్రంలో ఉద్యోగం వచ్చింది. వాళ్ళు కూలీలు గీలీలు చక్కగా హ్యాపీగా ఉన్నారు. ఇంకా కూడా దీని రేటు తగ్గించి ఇంకా ఎక్కువ మందికి ఉపాధి వచ్చేది చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఇసుక రీచ్లను పరిశీలించడం, కూలీలతో మాట్లాడడం, ఆయన ఏ విధంగా ఇక్కడ ఉచిత ఇసుక ఏ విధంగా అమలవుతుందనే విషయాన్ని ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా మంత్రి నారాయణతో పాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంతో పాటు లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి దొరికిందని చెప్పి కూడా మంత్రి చెబుతున్నారు. ఓవర్ టు స్టూడియో.